ఇంతకు ముందు మీరు గత ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం అమిత్ షా గారు మిమ్మల్ని రెండు రాష్ట్రాల దోనో రాష్ట్రంకు దేఖ్నా అని చెప్పి మీకు చెప్పారని చెప్పేసి ఆప్కా బారే మే మాలూమ్ హై ఆప్ దో స్టేట్ మే కామ్ కర్నా అన్నారు. అంటే మీరు ఇప్పుడు ఆంధ్రాలో పనిచేస్తారా సార్? మరి చెయ్యాలి అన్నారు, చెప్పింది చేయాలిగా, చేస్తా అన్నాను కదా. అంటే సార్ మీరు ఇంతకుముందు ఆంధ్రలో పనిచేశారు కదా సార్ ఎమ్మెల్యేగా, మీరు అక్కడి నుంచి మళ్ళీ బీజేపీగా పోటీ చేసినప్పుడు ఎందుకు గెలవలేకపోయారు? అంటే ఆల్రెడీ మీరు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి మీకు ప్రజాదరణ అనేది ఉంటుంది కదా. క్యాడర్ని 10 రోజుల్లో సమకూర్చుకున్నంత ఈజీగా ఉండదు ఎలక్షన్. ఓకే, ఈ గదిలో ఉన్న ఈ చెత్తని నువ్వు ఇప్పుడు తొలగించాలంటే, ఓకే, దీన్ని నీట్గా నువ్వు ఇప్పుడు తయారు చేయాలంటే మళ్ళీ యూస్ఫుల్గా ఇప్పుడు ఇప్పటికిప్పుడే కాదు. ఒక పొలిటికల్ సెటప్ని నేను రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయి రేపు ఎలక్షన్ రంగం మళ్ళీ ఇవాళ వచ్చి అప్పటికప్పుడు క్యాడర్ను తయారు చేసుకోనంటే జరగని పని. కానీ నేను గెలుస్తానుగా గెలవటం కోసం రాలేదు, పార్టీ ఆదేశించింది. నువ్వు అక్కడే పోటీ చేస్తే బాగుంటుంది అని. ఎందుకన్నదో తెలియదు. అయినా నాకు టికెట్ ఇవ్వలేదు, వెళ్ళిపోయిన బాబు మోహను పంపించేసినాం, ఎల్లగొట్టేసినాం, ఇక చూసినవా అడ్రస్ లేకుండా అయిపోయాడు. ఇలాంటి వాటికి తెరవేయటానికి కూడా నేను ఆడే ఉంటే కరెక్ట్ అనుకున్నాను. ఓకే, ఎందుకంటే నోర్లు మంచివి కావు కదా. పక్కోడి వాడు ఏదైనా మాట్లాడతాడు, ఏడే బాబు మోహను నేనే కింగ్ అన్నాడు కదేడా, ఒక సీఎం క్యాండిడేట్ని ఓడగొట్టిన వాడిని నేనాడ, డిప్యూటీ సీఎంని ఓడగొట్టిన వాడిని నేనాడ, సోనియా గాంధీ గారు అతను ఒక్కడి కొరకే ప్రచారానికి వచ్చింది, అతను ఒక్కడి కొరకే రెండు రాష్ట్రాల్లో అయినా ఓడగొట్టాను. ఆ మీటింగ్ జరిగిన ప్లేస్లో 80% ఓటు నాకు. అలాంటి నేను అనుచి టప్పున మాయమై వెళ్ళిపోతే ప్రజలు ఏమనుకుంటారు, నా మీద నాయకులు ఎలాంటి దుష్ప్రచారం చేస్తారు, తరిమేసినాం, ఎలగొట్టినాం, ఏడురా అడ్రస్ లేకుండా చేసినాం, ఇవన్నీ వస్తాయి. కనుక ఆ సెకండ్ అక్కడ ఉండటమే మంచిదేమో, అందుకే కేంద్రం నన్ను ఆదేశిస్తుందేమో అనుకున్నాను, అది ఇస్తాను. అందుకని అక్కడే పోటీ చేశాను. పోటీ చేయటం మీన్స్ క్యాడరే లేదు అసలు అక్కడ, ఏ పార్టీ క్యాడర్ టీఆర్ఎస్ఏ లేదు. ఓకే, టీఆర్ఎస్ఏ లేదు, టీడీపీ మొత్తాన్ని తీసుకొని పోయి టీఆర్ఎస్ ఉంది అనిపించాను. నేను ఇది ఇంత డేరు ఎందుకు మాట్లాడుతానంటే తెలుసు, టీఆర్ఎస్ ఒక సర్పంచ్ గెలవలేని పొజిషన్లో నేను టీఆర్ఎస్ పార్టీని అప్పటికప్పుడు నేను చిరంజీవి గారి పార్టీలోంచి వచ్చిన వాళ్ళను, జగన్ పార్టీలోంచి వచ్చిన వాళ్ళను, కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన వాళ్ళను, కమ్యూనిస్ట్ అన్ని కలుపుకొని టీఆర్ఎస్లో చేరి గెలిచి సీఎం క్యాండిడేట్ మీద నేను డబ్బులు ఖర్చు పెట్టడం, కోట్లు పెట్టడం అది ఉండదు నాకు. నేనేనాడు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు, పెట్టను. నేను చేసిన పనులు చెప్తాను, చేయబోయే పనులు చెప్తాను. అట్లే గెలిచాను 3 సార్లు. అదే నాకు ఎగెనిస్ట్ పోటీ చేసిన దామోదర్ గారు మాత్రం, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం కోట్ల కోట్లు పెడతారు, కోట్లే. సో నేను ఊపిరి దిప్పుకోలేని పొజిషన్లో, ఎక్కడో అక్కడ సెటిల్ అయిన పొజిషన్లో నేను టప్పున మళ్ళీ క్యాండిడేట్ నేను అక్కడికి వచ్చేసరికి నాకు క్యాడర్ నేను క్యాచ్ చేయలేకపోయాను. ఓకే, అయినా కూడా నేను హీరోగా ప్రచారం చేశాను, వచ్చాను. అదే మిగతా పార్టీలు టీఆర్ఎస్ కానీ వీళ్ళు ప్రచారం చేయలేదు, డబ్బులు పంచుకుంటూ తిరిగింది వాళ్ళు. నేను డబ్బులు పంచలేదు, ప్రచారం చేసుకుంటూ తిరిగాను, పారిపోలేదు, తొడగొట్టుకుంటూ తిరిగాను. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.